ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్సడ్డా ఇన్ తెలుగు సో బీఎస్ఎఫ్ ట్రేడ్స్ మిన్ కానిస్టేబుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నామో అయితే ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది ఫిజికల్ టెస్ట్ అదేవిధంగా ట్రేడ్ టెస్ట్ అయితే ఆల్రెడీ దాని గురించి నేను మన వీడియోతో చేశాను సో ప్రజెంట్ ఏంటి అంటే అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఏమేమి తీసుకుపోవాలి ఏంటి అని చెప్పేసి దాని గురించి అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను సో వీడియోని జాగ్రత్తగా చూడండి అదేవిధంగా వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి షేర్ చేయలేని పక్షంలో అట్లీస్ట్ వీడియోని లైక్ అయినా చేయండి సో మీరు తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో చూసుకున్నట్లయితే సో ముందుగా చూసుకున్నట్లయితే అడ్మిట్ కార్డు అనమాట మీరు ఈ మధ్య ప్రింట్ తీసుకున్నటువంటి అడ్మిట్ కార్డు ఉంటుంది కదా మీకు ఏ తేదీ నాడు ఉంది అని చెప్పేసి సో అడ్మిట్ కార్డ్ని ప్రింట్ మస్ట్గా తీసుకోవాల్సి అయితే ఉంటుంది అది కలర్ ప్రింటా లేకపోతే బ్లాక్ ప్రింటా సంబంధం లేదు ఏదో ఒకటి తీసుకోండి మ్యాక్సిమం బ్లాక్ కలర్ ప్రింట్ తీసుకునే ప్రయత్నం చేయండి కలర్ తీసుకోకండి ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ ఒక ఐడి ప్రూఫ్ అన్నమాట అంటే ఆధార్ కార్డు కానివ్వండి పాన్ కార్డ్ కానివ్వండి పాస్పోర్ట్ కానీ ఏదో ఒక ఐడి ప్రూఫ్ అయితే మస్ట్గా అయితే పెట్టుకోండి దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అంటే దీనికి క్వాలిఫికేషన్ ఏంటి టెన్త్ క్లాస్ మేము సో ఇక టెన్త్ క్లాస్ కాబట్టి టెన్త్ క్లాస్ ఉండండి అదే విధంగా మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా సర్టిఫికెట్స్ ఉంటే ఎక్స్ట్రా పెట్టుకోండి ఇంటర్ ఉంటే ఇంటర్ డిగ్రీ ఉంటే డిగ్రీ కూడా పెట్టుకోండి ఒరిజినల్స్ నేను చెప్పే ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనమాట ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మస్ట్గా మీ దగ్గర ఉండాలి ఆల్రెడీ అప్లై చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తారు కదా సో అది మస్ట్గా ఉండాలి ఒరిజినల్ అదేవిధంగా నేటివిటీ సర్టిఫికేట్ అనమాట నేటివిటీ అన్న రెసిడెన్స్ అన్న నివాసం అన్న ఒకటి ఈ యొక్క నేటివిటీ అదే అదేవిధంగా మీ యొక్క టెన్త్ క్లాస్ మిమ్మల్ని రెండు సేమ్గా ఉండాలి పేర్లు అన్నిటి ఒక్క లెటర్ అటు ఇటు ఉన్న మిమ్మల్ని అక్కడిని డిస్క్వాలిఫై అయితే చేసేస్తారు దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ కూడా మస్ట్గా ఉండాలి ఓకే అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా మీ యొక్క ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అయితే మస్ట్గా ఉండాలి లేకపోతే మీరు ఓసీ అంటే జనరల్ కేటగిరీకి అయితే ఉంటారు అదేవిధంగా నెక్స్ట్ ఓబీసీ అనమాట నాన్ క్రిమిలేయర్ ఉంటే మస్ట్గా పెట్టుకోండి ఓకేనా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కూడా ఉండాలి దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు ఎన్సీసీ ఉన్నా స్పోర్ట్స్ ఉన్నా ఖచ్చితంగా మీ దగ్గర అయితే పెట్టుకోండి అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అనమాట ఈ యొక్క వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అనేది మీరు ఏం చేస్తారంటే ఆ డైరెక్ట్ పోర్టల్ ఉంటుంది ఇది మన కోవిడ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంటుంది అందులోకి వెళ్ళేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టారంటే అది ప్రింట్ వచ్చేస్తుంది సింపుల్ చాలా సింపుల్ మాక్సిమం దీన్ని అడగకపోవచ్చు బట్ పెట్టుకోండి ఎంతకైనా మంచిది చాలా చోట్ల అడుగుతున్నారు కాబట్టి మనకు ఎందుకు రిస్క్ తీసుకోవడం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కావాలి అంటే మళ్ళీ బయటకెట్టి పారిపోతారు సో అందుకోసమే ఇప్పుడే తీసుకొని దగ్గరైతే పెట్టుకోండి సో ఇవన్నీ ఈ పది సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్స్ ఉండాలి ఓకేనా మస్ట్ష్యూడ్గా ఒరిజినల్స్ ఉండాలి ఒరిజినల్స్తో పాటు ఒక రెండు సెట్ల జిరాక్సులు తీసుకోండి ఇవన్నీ ఒరిజినల్స్ ఉండాలి ఒక రెండు సెట్ల జిరాక్సులు కూడా తీసుకోండి వీటితో పాటు ఒక ఇరవై ఫొటోస్ను కూడా తీసుకోండి నేను ఇక్కడ ఫొటోస్ని రాయలేదు ఒక ఇరవై ఫొటోస్ కూడా మస్తుగా పెట్టుకోండి ఇరవై పట్టకపోవచ్చు బట్ ఉండండి ఎక్స్ట్రా ఉంటే దానివల్ల నష్టం ఏం లేదు ఒక ఇరవై ఫొటోస్ రీసెంట్గా దిగినటువంటి ఫోటోలో హెయిర్ కట్ చేసుకొని ఫొటోస్ దిగండి ఒక ఇరవై ఫొటోస్ అయితే దగ్గర పెట్టుకోండి సో ఈ రకంగా నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ అదేవిధంగా ఫొటోస్ దాంతోపాటు రెండు సెట్ల జిరాక్స్లో ఇవన్నీ మస్ట్గా మీ దగ్గర అయితే ఉండాలన్నమాట సో ఇవన్నీ పెట్టుకొని మీకు బుక్ స్టోల్లో ఒకటి పర్మనెంట్ కాకుండా టెంపరవరీగా సర్టిఫికెట్స్ క్యారీ చేసుకొని ఒక కవర్ దొరుకుతుంది క్లోజ్ చేయడానికి ఓపెన్ చేయడానికి బాగుంటుంది సో దాన్ని తీసుకోండి వీలైతే దాన్ని తీసుకొని అందులో మొత్తం పెట్టేసుకోండి జిరాక్సులు ఒరిజినల్స్ అన్నీ పెట్టేసుకొని జాగ్రత్తగా ఉండండి సో ఈ రకంగా అయితే చేసుకోండి సో ఈ సర్టిఫికేట్లతో పాటు మీరు ఏం చేస్తారంటే మీరు వెళ్ళేటప్పుడు మనకు ఒడిస్ అనేది మరీ పెద్ద లాంగేం కాదు దగ్గరే ఉంటుంది సో ఏం చేస్తారంటే మీరు దుప్పటి తీసుకెళ్ళండి ఇప్పుడు అక్కడ వెళ్ళేటప్పుడు జర్నీలో మనకు నిద్రపోయికే సంథింగ్ దానికి ఖచ్చితంగా ఒక దుప్పటి అనేది పెట్టుకోండి అదేవిధంగా ఇఫ్ పాసిబుల్ వాటర్ బ్యాటిల్ క్యారీ చేయండి వీలైతే లేకపోతే మధ్యలో తీసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు బట్ ఏంటి అంటే మనకు అక్కడ ఉండాలి ఉండడానికి వీల్యేటటువంటిది వాటిని మాత్రం మస్ట్గా తీసుకెళ్ళండి జీన్స్ ఎవరు వేసుకపోకండి మ్యాక్సిమం నైట్ ప్యాంట్స్ వేసుకపోండి వీలైతే షార్ట్ కూడా దగ్గర పెట్టుకోండి రన్నింగ్ చేసేటప్పుడు షార్ట్ మీద పరిగెత్తండి బట్ ఎవరు కూడా జీన్ ప్యాంట్స్ టైట్ ప్యాంట్స్ ఎవరు కూడా వేసుకోకపో వేసుకపోకండి ఫిమేల్ వాళ్ళకు కూడా అంతే ఎవరు కూడా జీన్ ప్యాంట్స్ అటువంటి టైట్ ఏమి వేసుకోకండి సింపుల్గా మనకు ఫ్రీగా జర్నీ అనేది ఫ్రీగా ఉండాలి మనకు మంచిగా నిద్ర పట్టాలి కాబట్టి మీరు ఫ్రీగా ఉన్నటువంటి బట్టలని అయితే వేసుకోండి టైట్గా ఉన్న వాటికి కొంచెం అవాయిడ్ చేయండి సో ఇదన్నమాట నెక్స్ట్ నేను ట్రావెలింగ్ వీడియో కూడా చేస్తాను ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి సో వీడియో మీకు సాటిస్ఫై అనిపిస్తే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి ఈ వీడియో మీకు యూజ్ అయినట్టు అయితే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్